ఓకే బ్రో. సో ఓకే, ఈ ఫస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతాం, ఈ రోజు క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నాం అంటే డాట్ గురించి, డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. అండ్ గూగుల్ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎందుకు చూస్ చేసుకుంది, ఎందుకంటే మనకి బయట చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయి డాట్ కన్నా మంచివి. సో ఎందుకు గూగుల్ డాట్ని సెలెక్ట్ చేసుకుంది ఫ్లటర్ ఫ్రేమ్ వర్క్ కోసం, అండ్ మనం డాట్ ప్యాడ్ని లైక్ మన డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, అండ్ ఆ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఎక్కడ రన్ చేసి లైక్ మనం నేర్చుకోవాలి కదా, సో దాన్ని మనం నేర్చుకోవడానికి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, సో ఆ టూల్స్ గురించి లైక్ ఈ టూ టాపిక్స్ గురించి ఈరోజు కవర్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇది ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది 2012 నుంచే ఉందన్నమాట, లైక్ 2011 నుంచి ఉంది. అండ్ ఇది క్రియేట్ చేసింది యాక్చువల్గా గూగుల్ వాళ్ళే. సో గూగుల్ వాళ్ళు దేనికోసం క్రియేట్ చేశారంటే లైక్ వాళ్ళు ఒక వెబ్ సర్వర్స్ కోసం, వెబ్ పేజెస్ కోసం క్రియేట్ చేసుకున్నారనమాట. అప్పట్లో అంత పాపులర్ కాదు ఈ లాంగ్వేజ్, కానీ రీసెంట్గా ఎప్పుడైతే వీళ్ళు ఫ్లటర్ కోసం ఈ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నారో డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, అప్పటి నుంచి ఇది బాగా ఫేమస్ అయిపోయింది అనమాట డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ గూగుల్ దేనికన్నా లైక్ డాట్ ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా ఆర్ఎండి చేశారు, లైక్ వాళ్ళు చాలా లైక్ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ట్రై చేసి చివరికి వాళ్ళకి డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నారు అనమాట. ఎందుకంటే దీంతో మనం బాగా యుఐని డ్రా చేయొచ్చు, అండ్ అన్ని అన్ని ప్లాట్ఫామ్స్ లైక్ అన్ని అన్ని ప్లాట్ఫామ్స్ సపోర్ట్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో వీళ్ళు దీన్ని చూసుకున్నారు అన్నమాట. హలో అందరూ. సో దానికోసమైనా వాళ్ళు డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో ఈ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే ఇప్పుడు మనకి మామూలుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా ఉంటాయో, ఆబ్జెక్ట్ ఊప్స్ అంటారు కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. సో మనకి అవన్నీ ఆల్మోస్ట్ అన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట డాట్ ప్రోగ్రామింగ్. లైక్ ఇప్పుడు మనం తీసుకుంటే జావా పైథాన్ C++ ఉన్నాయి కదా పాపులర్ లాంగ్వేజెస్, సో వాటికి ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది అఫీషియల్ డాట్ వెబ్సైట్ అనమాట, .dev అనేది. సో ఈ వెబ్సైట్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ లాంగ్వేజ్ గురించి, అంటే లైక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టీమ్ ఏం చేస్తున్నారు. అండ్ ఈ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అనమాట, లైక్ ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. లైక్ అదే మనకి జావాకి వచ్చేస్తే అది ఓపెన్ సోర్స్ కాదనమాట. సో దానివల్ల ఏంటంటే మైక్రోసాఫ్ట్ టీమ్ వాళ్ళు ఏదైనా అప్డేట్ ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాలి, లైక్ ఏదైనా ఫిక్స్ కానీ ఏదైనా మనం చెప్పాలన్నా కానీ వాళ్ళకి డైరెక్ట్గా మనం చెప్పలేమన్నమాట, లైక్ వాళ్ళు చేసేదాకా మనం వెయిట్ చేయాలి. అదే డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే ఇక్కడ మనకి కమ్యూనిటీ చాలా పెద్దది అనమాట. సో చాలామంది లైక్ డెవలపర్స్కి తెలుస్తుంది కదా ఇది కావాలి అని. సో వాళ్ళు ఓన్గా ఇంప్లిమెంట్ చేయడం, గూగుల్ టీమ్కి సపోర్ట్ చేయడం అలా చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల ఏంటంటే డెవలపర్లకి ఏదైతే ఫ్యూచర్స్ కావాలో వాటన్నిటికీ మనకి డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వచ్చేసినాయి అనమాట. అండ్ ఇది మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లైక్ మీకు ఒకవేళ షిఫ్ట్ ఏమి ఉంటారు ఐఓఎస్ యాప్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో ఆ షిఫ్ట్ ప్రోగ్రామ్ లైక్ మోడర్న్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే నల్ సేఫ్టీ, సో వాటి గురించి నేను క్లియర్గా చెప్తా. సో నల్ సేఫ్టీ ఇలా చాలా లైక్ ఇప్పుడు ఏదైనా కొత్త ఫ్యూచర్ లైక్ మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా కొత్త ఫ్యూచర్ వచ్చినా కానీ అదే డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. అందుకని ఇది మోడర్న్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా అందరూ అడాప్ట్ చేసుకుని యూజ్ చేస్తున్నారు అనమాట. సో డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఇది అనమాట. సో మనం కూడా లైక్ చేసుకొని మనం కూడా సపోర్ట్ చేయొచ్చు ఒకవేళ మనకి ఎక్స్టెన్షన్ నాలెడ్జ్ ఉంటే, అండ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ వీళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ చెప్పొచ్చు అనమాట, లైక్ మాకు ఇట్లా ఇష్యూ వస్తుందంటే వాళ్ళు నెక్స్ట్ అప్డేట్లో దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మోస్ట్లీ మనం డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని దేనికి యూజ్ చేస్తాం, లైక్ యుఐని బాగా డ్రా చేస్తుంది అనమాట వితౌట్ ఎనీ థర్డ్ పార్టీ. లైక్ ఇప్పుడు మనం లైక్ ఆండ్రాయిడ్లో నేటివ్ ఆండ్రాయిడ్లో తీసుకుంటే
నేటివ్ ఆండ్రాయిడ్ అంటే లైక్ జావాతో కాట్లిన్తో డెవలప్ చేసే యాప్స్ని నేటివ్ అంటారు అనమాట. వీటినేమో హైబ్రాడ్ క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ అంటారు అనమాట. అక్కడ వచ్చే కల్లా మనకి ఏంటంటే ఏదో ఒక లాంగ్వేజ్, ఎక్స్ట్రా లాంగ్వేజ్ మనకి కావాలి స్క్రీన్స్ డిజైన్ లైక్ యూఐన్ డిజైన్ చేయడానికి. లైక్ నేటివ్ జావా నేటివ్ ఆండ్రాయిడ్లో తీసుకుంటే మనకి ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలన్నమాట స్క్రీన్స్ డిజైన్ చేయడానికి. జావాలోనేమో ఎక్స్ఎంఎల్ కోడ్ తీసుకొని చేసుకుంటాం. సో ఇక్కడికి వచ్చే కల్లా మనకి ఎటువంటి లాంగ్వేజ్ అవసరం లేదనమాట. ఫ్లటర్కి వచ్చే కల్లా ఈ డాట్ అనేది క్యాపబుల్ అనమాట. లైక్ ఇదే స్క్రీన్స్ని డ్రా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ లాంగ్వేజ్. అందుకని వాళ్ళు డాట్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆప్టిమైజ్ రియే ప్రొడక్టివ్ డెవలప్మెంట్ ఫాస్ట్ ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ మనకి డాట్ ప్రోగ్రామింగ్లో చెప్పుకోదగ్గ 2 ఫ్యూచర్స్ ఉంటాయండి. అదేంటి అంటే జేఐటి ఏఓటి అని 2 ఫ్యూచర్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఫ్యూచర్స్ ఏంటంటే జేఐటి ఏఓటి అనమాట. సో జేఐటి అంటే ఏంటంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైల్ అనమాట. సో ఇదేంటంటే మనం ఏదైనా ఒక చేంజెస్ చేస్తుంటే ఇన్స్టెంట్గా మనకి ఆ చేంజెస్ చూపిస్తుంది అనమాట. లైక్ మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం రన్ చేయకుండా ఆ చిన్న ప్రాజెక్ట్ని ఆ చిన్న పీస్ ఆఫ్ కోడ్ని రన్ చేస్తే మనకి సరిపోయేటట్లు ఉంటుంది అనమాట. అండ్ ఎహెడ్ ఆఫ్ ది టైమ్ అంటే ఏంటంటే మనం ఒక రాసిన కోడ్ని మనం ఏ లాంగ్వేజ్లో అయినా లైక్ ఏ ప్లాట్ఫామ్లో అయినా కన్వర్ట్ చేసుకోవడానికి మనకి ఈ డాట్ ఎస్డికే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మనం సేమ్ ఒక కోడ్ని రాస్తే ఆ కోడ్ని లైక్ మొబైల్లో లైక్ ఆండ్రాయిడ్లో ఐఓఎస్లో వెబ్లో సో అన్నిట్లో వర్క్ అయ్యేటట్లు అన్ని ప్లాట్ఫామ్స్లో వర్క్ అయ్యేటట్లు చూసుకుంటారు అనమాట. సో మిగతా ఏ లాంగ్వేజ్కి ఈ క్యాపబిలిటీ లేదనమాట. ఓన్లీ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఉంది అనమాట. ఈ అహెడ్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే సేమ్ కోడ్ని మనకి కావాల్సిన మిషన్ కోడ్లోకి లైక్ ఏదైతే ఏ ప్లాట్ఫామ్లో అయితే మనం రన్ చేస్తామో దాంట్లో రన్ చేయడానికి మనకి ఈ ఫ్యూచర్ ఉపయోగపడుతుంది అనమాట. ఇన్స్టెంట్ చేంజెస్ చూడడానికి ఈ జిట్ అనే దానికి జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ యూజ్ చేసుకుని సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లకే మనకి ఇక్కడ డేటా టైప్స్, కండిషన్స్, వైల్ లూప్స్, కలెక్షన్స్, ఇన్ క్లాసెస్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, సో కన్స్ట్రక్టర్స్, సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. లైక్ మిగతా ఇటు అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉన్నట్లు. అండ్ ఇది చాలా ఈజీ. లైక్ మీరు ఇప్పుడు దాకా ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేని, సపోజ్ మీలో కొందరు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అసలుకి ఏం తెలియకుండా ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ ఇప్పుడు దాకా నేను చెప్పింది కొన్ని కొత్త లైక్ కొత్త పదాల్లో కనిపించవచ్చు, కానీ అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్పేటప్పుడు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను అన్నమాట. లైక్ ఈవెన్ మీరు బిగినర్స్ లైక్ ఇప్పుడే స్టార్ట్ చేశారు ప్రోగ్రామింగ్ లైక్ మీ కెరియర్లో ఫస్ట్ నేర్చుకునే లాంగ్వేజ్ డాట్ అయినా కానీ, సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్తాను అనమాట. ఆల్రెడీ కొంచెం తెలిసి ఉంటే మీరు కొంచెం ఓపిక్గా అయినండి. మీ మన వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే నా తరపు నుంచి మీరు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో నేనైతే మ్యాక్సిమం మీరు ఈవెన్ ఇదే స్టార్ట్ చేస్తున్నా కానీ నా మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేయడానికి లైక్ మ్యాక్సిమం మీరు ఎలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి కావాల్సిన నా సపోర్ట్ ఇస్తాను అండ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇంకేదైనా ఉన్నా కానీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, సో అక్కడైనా నన్ను పింగ్ చేయండి, పింగ్ ఆర్ కాల్ చేయండి, నేను రిప్లై ఇచ్చి హెల్ప్ చేస్తాను. సో ఇదన్నమాట డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. మీకు ఇప్పుడు దాకా నేను చెప్పినా అని నెక్స్ట్ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను లైక్ నెక్స్ట్ ట్యూటోరియల్ చెప్తుంటా అనమాట. సో ఇది స్పెషాలిటీ, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లేదు, ఇది లైక్ డాట్ జావాలో లేదు, పైథాన్లో లేదు, డాట్లో ఉంది. సో అలా అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే మీకు క్లియర్గా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వచ్చేసి సపోజ్ ఏ లాంగ్వేజ్ ఉన్నా కానీ మనం దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మనకు ఒక ఐడిఈ కావాలన్నమాట. సో ఐడిఈ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారనమాట మన టెక్నికల్ టర్మ్లో. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంట. సో ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక టెక్స్ట్ రాయాలంటే మనకి నోట్ ప్యాడ్ ఎట్లా కావాలి, మనం రాసిన టెక్స్ట్ని స్టోర్ చేసుకోవడానికి, లైక్ ఏదైనా స్లైడ్స్ ప్రిపేర్ చేస్తుంటే మనకి గూగుల్ స్లైడ్స్ ఎట్లా కావాలి, ఒక షీట్ ప్రిపేర్ చేస్తుంటే గూగుల్ ఎక్సెల్ ఎట్లా కావాలి. సో అదేవిధంగా మనం కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా మనకు ఒక ఐడిఈ కావాలన్నమాట. సో ఐడిఈ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. లైక్ ఇప్పుడు మీరు వినే ఉంటారు ఆండ్రాయిడ్ స్టూడియో కానీ
విఎస్ కోడ్ కానీ, ఎక్లిప్స్ కానీ, నెట్ బీన్స్ కానీ, ఇలా చాలా ఐడియాస్ ఉంటాయి అన్నమాట మనకి. సో ఇవన్నీ ఏంటంటే ఒక టూల్స్ అన్నమాట. లైక్ ఈ టూల్స్ ఏంటంటే ఈ టూల్స్ యూజ్ చేసుకొని మనం మన కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి మన అవుట్పుట్ని చూడగలుగుతాం అన్నమాట. సో మన ప్రాజెక్ట్స్ కూడా దాంట్లో డెవలప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డాట్, ఇక్కడ డాట్కి వచ్చే కళ్ళు ఏంటంటే మనకి టూ వేస్ ఉన్నాయి అన్నమాట. టూ వేస్ అవైలబుల్ ఉన్నాయి మన కోడ్ని రాసిన కోడ్ని టెస్ట్ రన్ చేసుకోవడానికి. సో దీనికన్నా చెప్పే ముందు ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉందా డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా అర్థం కాలేదా కాన్సెప్ట్ నెక్స్ట్ సెటప్ గురించి? హలో, హలో బ్రో. సో ఇది డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ ఫర్, మీరు అన్నారు కదా ఎక్కడైనా దీన్ని కంపైల్ చేయొచ్చు, రన్ చేయొచ్చు అని. అంటే దాన్ని మీరు డివైడ్ పర్స్పెక్టివ్ లో చెప్తారా, లేదంటే ఏదైనా లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ ఐడియాలో రన్ చేసిన అయిపోద్దని చెప్తారా? ఇప్పుడు మన ఐడియాలో జస్ట్ ప్రాక్టీస్ చేస్తాం. మన డిజైన్ కదా మన మెయిన్ పర్పస్, అక్కడ బాగా యూజ్ అయ్యింది అనమాట మనం. ఎందుకంటే మనం దీంతో మోస్ట్లీ మన యూఐ రిలేటెడ్ అప్లికేషన్స్ని మనం చేస్తాం, సర్వర్ సైడ్ మనం చాలా తక్కువ చేస్తాం అన్నమాట. లైక్ అంత ఫేమస్ కాలేదు అది. ఇప్పుడు డాట్ అనేది ఓన్లీ ఫర్ యూఐకి, సర్వర్ సైడ్ కాదు. సర్వర్ సైడ్ కూడా చేయొచ్చు, దానికి సపరేట్ ఫ్రేమ్ వర్క్ ఉంది అనమాట. లైక్ యూఐ చేయొచ్చు, సర్వర్ సైడ్ చేయొచ్చు, రెండు సైడ్లో. యూఐకి బాగా వాడతాం. అండ్ మనం లైక్ ఇప్పుడు ఫ్లటర్లో ఉంది కదా, ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తుంటే మనం ఏదైనా ఈవెంట్ రాస్తాం, నెట్వర్క్ నుంచి డేటా తెచ్చుకుంటాం, ఆ ఎంటైర్ కోడ్ అంతా కూడా మనం డాట్ ప్రోగ్రామింగ్లో రాస్తాం. మళ్ళీ దానికి సపరేట్గా వేరే లాంగ్వేజ్ ఏం తీసుకోవడం అనమాట. కానీ యూఐ క్రియేట్ చేయడానికి బాగా యూజ్ అవుతుందని చెప్తుంది. డేటాబేస్ ఏ డేటాబేస్ అని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర మాంగో డిబి ఉందంటే యూస్ చేసుకోవచ్చు, లైక్ మైఎస్క్యూఎల్ ఉంటే. కానీ వీటన్నిటికీ ఏంటంటే మన మొబైల్ నుంచి కమ్యూనికేట్ కావాలంటే ఏపీఐస్ ఉంటారు అనమాట, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని, ఏపీఐస్, రెస్ట్ ఏపీఐస్ అంటారు కదా. సో వాటి ద్వారా కమ్యూనికేషన్ జరిగింది అనమాట. ప్రతిసారి సర్వర్ ని హిట్ చేయాలి కదా, అప్పుడు డేటాబేస్ ని హిట్ చేసిన ప్రతిసారి, అంటే ప్రతిసారి కాల్స్ కాల్ అవుట్ చేస్తాం కదా. కాల్ అవుట్ చేస్తాం ప్రతి మొబైల్ అప్లికేషన్ ఆ విధంగా. అట్లా వర్క్ కాల్ అవుట్ చేసి ప్రతిసారి కూడా, అంటే మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటారు అప్పుడు? ఇది మంచి క్వశ్చన్ అడిగారు. సో పర్ఫార్మెన్స్ ఎట్లా అంటే మనం దానికి ఆప్టిమైజర్ కోడ్ అంటే ప్రొఫెషనల్ వేలో కోడ్ రాస్తాం అనమాట. లైక్ బ్యాక్గ్రౌండ్ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అని డాట్లో మనకి ఒకటి ఉంటుంది అనమాట. లైక్ ఇలాంటి లైక్ ఏదైనా ఒక ఆపరేషన్ మోర్ దాన్ 5 సెకండ్స్, లైక్ 2 సెకండ్స్ కన్నా ఎక్కువ ఆపరేషన్ చేయాలంటే మనం ఎలా చేస్తాం అంటే, ఈ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ ఏంటంటే మనకి ప్రాసెస్ అంతా స్మూత్ చేస్తుంది అనమాట, బ్యాక్గ్రౌండ్లో నడిచిద్ది అనమాట. మన యూఐకి ఎటువంటి ఫ్రీజింగ్ కాకుండా, లైక్ హ్యాంగ్ కాకుండా మనం దాన్ని యూజ్ చేసుకొని చేస్తాం అన్నమాట. ఓకే ఓకే. సపోజ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే, అంటే అప్లికేషన్ ఓపెన్ చేయగానే కొన్ని ప్రొడక్ట్స్ లేదంటే ఇంకేదైనా డిస్ప్లే ఏదైనా డిస్ప్లే చేస్తాం కదా. అవును. అప్పుడు డేటా, హ్యూజ్ డేటా ఉంది అనుకోండి సపోజ్, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా అది, అంటే మీన్ పర్ఫార్మెన్స్ ఏమి తగ్గేది ఏమి ఉండదు కదా. సపోజ్ 1000 రోస్ చూపిస్తారు అనుకోండి డేటాని, సింగిల్ పేజ్ లో జస్ట్ స్క్రోల్ బార్ లో, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా పర్ఫార్మెన్స్ ఏమి ఇంపాక్ట్ ఏమి ఉండదు కదా. అలాంటి దాంట్లో కూడా ఏముండదు బ్రో. సో మనం ఎట్లా చేస్తామంటే, లైక్ ఇక్కడ లైక్ మనం ఫ్యూచర్లో నేను చెప్పే క్లాసులో లైక్ ఎట్లా అంటే, మనం 1000 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 1000 ఐటమ్స్ని ఒకేసారి మన సర్వర్ నుంచి ఫెచ్ చేయమన్నమాట. లైక్ మీరు ఏదైనా ఒక అప్లికేషన్ చూస్తే
ఒక 10 ఐటమ్స్ చూపిస్తాడు, కింద లోడ్ మోర్ అనే ఆప్షన్ చూపిస్తాడు కదా. సో మీరు లోడ్ మోర్ కొట్టినప్పుడు నెక్స్ట్ 10 ఐటమ్స్ మనం సర్వర్ నుంచి తెచ్చుకుంటాం అనమాట. ఒకేసారి 1000 ఐటమ్స్ తెచ్చుకొని చూపించాం, అట్లా 1000 ఐటమ్స్ తెచ్చుకుంటే మనకి సర్వర్ మీద బర్డెన్ పడుతుంది, లైక్ మన యాప్ మీద బర్డెన్ పడుతుంది, సర్వర్కి ఏం కాదు. సో ఇలా మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి అనమాట, లైక్ క్యాచింగ్ అని ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి మనకి. మొబైల్ మనం మొబైల్ చేసేటప్పుడు చెప్తా స్క్రీన్ షేర్ ఆ టెక్ చాలా టెక్నిక్స్ ఉన్నాయి, వాటి అన్నిటిని యూజ్ చేసుకొని మన యాప్ చాలా స్మూత్ చేసేస్తాం అనమాట. సో మనం డైరెక్ట్ గా డాట్ నుంచి మనం కాల్ అవుట్ చేయొచ్చు, సర్వర్ లో ఎలాంటి డేటా ఉన్నా కూడా డేటాను రిట్రీవ్ చేసుకోవచ్చు త్రూ డాట్ ప్రోగ్రామ్ కాన్ఫిగర్ ద్వారా. ఆ చేసుకోవచ్చు బ్రో, త్రూ డాట్ లేదంటే ఇలా కాల్ చేయడానికి సపరేట్ ఇంకేమైనా మధ్యలో వాడతామా? ఏది వాడు, ఓన్లీ డాట్. ఓకే ఓకే. సో ఈ డాట్ అనేది ఏంటంటే ఇటు యుఏఈ డెవలప్మెంట్ కి యూజ్ అవుతుంది, అటు సర్వర్ సైడ్ బిజినెస్ లాజిక్ కూడా ఇదే యూజ్ అవుతుంది. ఆ సర్వర్ సైడ్ డేటా కమ్యూనికేటింగ్ కావడానికి కూడా ఇదే యూజ్ అవుతుంది. ఇంకా ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనపడదు, ఓన్లీ డాట్. ఎటువంటిది ఎటువంటిది యూజ్ చేయండి వేరేది సెకండ్. ఇంకేమైనా డౌట్స్? ఓకే, ఏ డౌట్స్ లేకపోతే చెప్పేసాను. సో ఫస్ట్ మనకి 2 వేస్ ఉన్నాయన్నమాట ఈ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం రన్ చేసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే డాట్ ప్యాడ్ అని అఫీషియల్గా మనకి డాటోలో ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీని నేమే డాట్ ప్యాడ్, నోట్ ప్యాడ్ లెక్క డాట్ ప్యాడ్ లెక్క వీళ్ళు ఒకటి క్రియేట్ చేశారనమాట. ఇదేంటంటే ఆన్లైన్ టూల్ అనమాట. సో దీనికి మనం హలో హలో పవన్, మీ వాయిస్ వినిపించట్లేదు, మీరు ఏదో అడుగుతున్నారు అనుకుంటా. లేదు బ్రదర్, ఏం వినిపించట్లేదు. ఒకవేళ మీకు కార్డ్ ప్రాబ్లం ఉంటే టైప్ చేయండి. సో ఫస్ట్ మనకున్న ఆప్షన్ ఏంటంటే డాట్ ప్యాడ్ అనమాట. సో ఈ డాట్ ప్యాడ్లో మనం చెప్పుకునే ఈ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్నింటినీ, డాట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అన్నింటినీ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అండ్ దీనివల్ల ఏంటంటే మీరు ఎటువంటి ఇన్స్టాలేషన్ మీ మిషన్లో, లైక్ మీ సిస్టంలో ఎటువంటి ఇన్స్టాలేషన్ చేయక్కర్లేదు. ఇది ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ శాంపిల్ కావాలనుకున్నా ఇక్కడ ఉంటుంది అనమాట, దీన్ని క్లిక్ చేస్తే మీకు శాంపిల్ కోడ్ ఇస్తుంది, మీరు దీని మీద రన్ చేస్తే రన్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా కోడ్ రాసిన తర్వాత మీరేం సేవ్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ సేవ్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ రన్ అనే క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అవుట్పుట్ రాన్ వస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ లైక్ ఇక్కడ మనం కోడ్ రాస్తాం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న కంటైనర్లో, అండ్ ఇక్కడ మనకి కన్సోల్లో అవుట్పుట్ కానొస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డాక్యుమెంటేషన్, సపోజ్ ఇక్కడ మీకు ఇక్కడ ఏదైనా తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, మీరు జస్ట్ దీని మీద కర్సర్ పెడితే, ఇట్లా కర్సర్ పెడితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అది ఏం చేస్తుంది అని, లైక్ ప్రింట్ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ ది కన్సోల్. బ్రో మీకు ఏమి డౌట్ లేకపోతే మ్యూట్ లో పెట్టండి బ్రో, డిస్టర్బెన్స్ వస్తుంది. పవన్ కళ్యాణ్ సో ఇక్కడ మనం డాక్యుమెంటేషన్ చూసుకోవచ్చు అన్నమాట. మీకు ఏదైనా ఒక కీవర్డ్ గురించి ఏదైనా తెలియాలనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఈ మెథడ్ గురించి తెలియాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే చూపిస్తాను అనమాట ఏం చేస్తామని.
ఇంకా ఏదైనా ఒక కోడ్ శాంపిల్ కూడా తీసుకుని డిఫెండ్ అనమాట. సో ఇట్లా ఇది ఏదైనా కీవర్డ్స్ మీద ఇలా మనం ప్లేస్ చేస్తే ఆ సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా, సో వాటన్నిటి గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఒకవేళ కొత్త ప్యాడ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇది వద్దు అనుకొని డాట్ ప్యాడ్ మీద డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవచ్చు అనమాట మీరు చేసింది. సో ఇది వచ్చేసి ఇక్కడ ఏంటంటే కొన్ని చాలా సార్లు ఏంటంటే మనకి అంత సింటాక్స్ ఆటోమేటిక్ లైక్ ఆటో సెన్స్ అదంతా అంత మంచిగా రావట్లేదు అనమాట. సో దానికోసం మనం ఆఫ్లైన్ టూల్కి వెళ్తాం. ఈ ఆఫ్లైన్ టూల్ అనేది ఏంటంటే ఇది రన్ చేయాలంటే మీకు మనకి ప్రతిసారి ఇంటర్నెట్ కావాలన్నమాట. సో ప్రతిసారి ఇంటర్నెట్ అంటే మళ్ళీ ప్రతిసారి బ్రౌజర్లోకి వచ్చి చేయాలంటే అంత కంఫర్ట్ ఉండదు. సో దీనికోసమే మనకి ఒక టూల్ ఉందన్నమాట. సో ఆ టూల్ ఏంటంటే విఎస్ కోడ్ అనమాట. సో విఎస్ కోడ్ అంటే ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ అనమాట. ఇది మనకి మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ అనమాట. చాలా బాగుంటుంది. మన ఫ్యూచర్లో మన డాట్ ప్రాజెక్టులు కూడా అన్నీ మనం యూజింగ్ విఎస్ కోడ్లోంచి చేస్తాం అనమాట. ఈ లింక్ నేను ఇక్కడ పెడతా ఈ డాక్యుమెంట్లో, మీరు ఈ లింక్కి వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ లింక్కి వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఇప్పుడు నేను మ్యాక్లో ఓపెన్ చేసాను కాబట్టి నాకు మ్యాక్ చూపిస్తుంది. సపోజ్ ఒకవేళ మీరు విండోస్లో ఓపెన్ చేస్తే మీకు విండోస్ చూపిస్తుంది. ఒకవేళ మీరు లైనక్స్లో ఓపెన్ చేస్తే ఈ డిబిఏ కానీ డిఈబీ కానీ ఆర్పిఎం కానీ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ నెక్స్ట్ 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 అని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో పెద్ద ప్రాసెస్ ఏముంది, జస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 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 అని కొట్టుకుంటూ వెళ్తుంటే మీకు ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. వన్స్ అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఈ సింబల్తో వస్తుంది అనమాట. విఎస్ కోడ్ అని మీరు దాంట్లో సెర్చ్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండి బ్లూ కలర్, సో విజువల్ స్టూడియో కోడ్ అని వస్తుంది. సో దీన్నే క్లిక్ చేస్తే సో నేను ఆల్రెడీ నా కాడ నీ ప్రాజెక్ట్ సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇట్లా వచ్చింది. సో మీకైతే మీకు ఫస్ట్ టైం నాకు తెలిసి ఇలా వస్తుంది అనమాట విండో. సో ఇలా వచ్చినప్పుడు అంటే ఇట్లా మీరు స్క్రీన్ ఇలా చూస్తున్నారంటే మీరు హలో బ్రదర్ నాకు వీడియో కనిపించట్లేదు, ఇది మీరు చెప్స్ కనిపిస్తున్నా అంతే వస్తుందా ప్రజెంట్ మీరు చెప్పేది? హలో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. హలో అర్థం కాలేదు బ్రదర్ నాకు, అంటే మీరు స్క్రీన్ రికార్డ్ లో చూపిస్తున్నారా? నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే కనిపించదు, అంటే స్టెప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, ఒక ఇమేజ్ కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి కనిపిస్తుంది నాకు కనిపించట్లేదు. ఓకే బ్రదర్ కంటిన్యూ చేయండి, లేదు నేను తర్వాత చూపిస్తాను. మరి వీడియో వస్తుంది ఒకసారి ఒకవేళ అక్కడ చూడండి. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత విఎస్ కోడ్ని మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో మీరు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ స్క్వేర్స్ ఉన్నాయి కదా ఎక్స్టెన్షన్స్ అనమాట. సో దీని మీద క్లిక్ చేసి డాట్ అని సెర్చ్ చేయండి. సో డాట్ అని సెర్చ్ చేస్తే మన ఇలా ఒకటి వస్తుంది అనమాట డాట్ అని వచ్చేసి. సో ఇక్కడ మీరు దేంతో రన్ చేసిన ఒకటి ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సో మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్ని డౌన్లోడ్స్ ఉంటాయి, లైక్ 28 లాక్స్ డౌన్లోడ్స్ ఉంటాయి అనమాట. సో మీరు ఇది ఈ డాట్ అనేది ఇన్స్టాల్ చేయండి. సో డాట్ తర్వాత ఫ్లటర్ కూడా ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ మీరు నాకు తెలిసి డాట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫ్లటర్ కూడా 2 ఇంటర్ డిపెండెంట్ అనమాట. సో ఒకటి ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకోటి కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఈ 2 ఇన్స్టాల్ అయిపోయి కానొస్తాయి అనమాట.
అంటే ఇన్స్టాల్ కింద డాటాను ఫ్లటర్ అనేది ఇన్స్టాల్ అయ్యి చూపిస్తుంది. సో ఈ రోజుకి మీరు ఇది చెయ్యండి, లైక్ ఒకవేళ ఇదే మీరు ఇలా ఈ నైట్కి చెయ్యండి, రేపు నుంచి నేను డైరెక్ట్ క్లాస్ ఇక్కడ చెప్పేస్తా ఎట్లా చేయాలో. మీకు ఏదైనా లైక్ మీ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఆటోమేటిక్గా మెసేజ్ చేయండి, ఎమ్మటనే మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తా. అంటే సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత చూద్దాం. సో మీరు ఫస్ట్ అయితే విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేయండి. రేపు చెప్తా డాట్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేసి మనం ఫస్ట్ ప్రాజెక్ట్ని ఎలా రన్ చేయాలి, అవన్నీ రేపు చెప్తాం మళ్ళీ ఎలా చెప్తుంది ఏంటో తప్పదు. సో ఈరోజు ఈ టూ కవర్ టాపిక్స్ కవర్ చేసాం అనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకసారి డాట్ ప్యాన్ చూడండి, లైక్ ఇట్లా మామూలుగా ఒక కోడ్ ఉన్న కోడ్ని రన్ చేసి చూడండి ఎట్లా వర్క్ అవుతుంది ఏమేమి ఉన్నాయని చూడండి. ఇంకా మనకి క్లియర్గా తర్వాత తెలిసింది. అండ్ అట్లే విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ లింక్కి వెళ్ళి ఆ డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఈ టూ ఎక్స్టెన్షన్స్ని డౌన్లోడ్ చేయండి. సో ఈ టూ ఎక్స్టెన్షన్స్ లైక్ డాట్ ఫ్లటర్ని ఇట్లా వచ్చినా లేదో చెప్పండి. ఒకటి మీకు ఏదైనా ఇన్స్టాలేషన్లో ప్రాబ్లం వస్తే నాకు మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను, ఏదో స్కైప్లో అయినా వాట్సాప్లో అయినా చేయండి. ఈ రోజుకి అయితే ఇంతే, ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను పింగ్ చేయండి పర్సనల్గా, నేను హెల్ప్ చేస్తా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇన్స్టాలేషన్లో? హలో, చెప్పండి. అంటే మీరు ఇప్పుడు కంటెంట్ టేబుల్ చూపించారు కదా, అంటే త్రూ దాని ద్వారా క్లాసెస్ చెప్తారా? అంటే మెయిన్ డాక్యుమెంట్ ఒకటి ఇప్పుడు డాట్ డాట్ డెవ్ అని ఉంది కదా, నేను జస్ట్ అది క్లాస్ స్టార్ట్ చేసే ముందే ఒక వన్ అవర్ ముందు జస్ట్ అది చెక్ చేశాను అనమాట. బేసిక్ చాలా 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 స్క్రాచ్ లెవెల్ నుంచి అది ఉంది. సో అంటే అది చేస్తే బాగుంటుందేమో అని నేను అడుగుతున్నాను, పాజిబుల్ అవుతుందా అని. దాని డాక్యుమెంటేషన్ ద్వారా ఐ మీన్ థాట్ డాక్యుమెంటేషన్ ఉంది కదా. హలో హలో, ఒకసారి చెప్తా. వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుంది వినిపిస్తుంది, చెప్పండి. మీరు కంటెంట్ చూపించారు కదా, కంటెంట్ ఫైల్ మీరు ఏదైతే చెప్పబోతున్నారో డాట్ గురించి. అవునవును. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ గా మనకి గూగుల్ లో ప్రొవైడ్ చేసిన డాట్ డాట్ డెవ్ డాక్యుమెంటేషన్ ఉంది కదా, ఈ డాక్యుమెంటేషన్ డాట్ డాట్ డెవ్ అని ఇప్పుడు మీరు చూపించారు కదా, ఇదే కదా డాట్ డాట్ డెవ్. అదే అదే అదే. సో దీని ద్వారా మనం వెళ్తే ఒక సిస్టమాటిక్ ఉంటుందేమో. ఇలాగే హలో, చెప్పండి. సారీ, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. లేదు మ్యూట్ ఇక్కడ మీరు అనేది ఏంటిది, ఇక్కడ ఉన్న టాపిక్స్ చెప్పమంటారా? నేను అంటుంది మనం త్రూ డాక్యుమెంట్ ద్వారా వెళ్తే అంటే స్ట్రాక్ లెవెల్ నుంచి ఉంటుందేమో అని నేను అంటున్నాను. బేసికల్ గా నేను యాక్చువల్గా సేల్స్ ఫోర్స్ డెవలపర్. ఓకే ఓకే. ఇది నేను ఎందుకు నేర్చుకోవాలా అంటే మాకైతే సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్ సేల్స్ ఫోర్స్ కంప్లీట్ గా వాడు డాక్యుమెంటేషన్ అంతా ఇచ్చాడు. వాడు కొన్ని ఎక్సర్సైజ్ చేయడానికి పథకాలు ఇచ్చారు అనమాట. సో అలాగే ఉన్నట్టుంది ఇది కూడా. సో అందుకని చెప్పి దీని ద్వారా వెళ్తే ఇంకా స్క్రాచ్ లెవెల్లో మనకి మంచి బేసిక్ ఉంటుంది, బేసిక్ లెవెల్లో మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఇదేంటంటే యాడ్ ఆన్ నాలెడ్జ్ కోసం నేను నేర్చుకుంటున్నాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు నేను ఎక్స్పీరియన్స్ అండి, లైక్ మన ఇద్దరికి అర్థమవుతుంది ఈ ఈ డాక్యుమెంట్ లెవెల్లో అర్థం చేసుకుంటే, లైక్ మనం చదివి అర్థం చేసుకోగలుగుతాం. కానీ
ఫ్రెషర్స్ ఉంటారు, లైక్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాగైనా చెప్పొచ్చు కానీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని డైరెక్ట్ వేలో ఉంటాయి కదా, సో అందుకోసమని నేను ఇది చెప్పలేదు. కావాలంటే కవర్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. నేను ఈరోజు ఇక్కడ ఈ టాపిక్ చెప్తే సేమ్ అదే టాపిక్ వెళ్ళి ఇక్కడ రిఫర్ చేసుకొని చదువుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ చెప్పేదాన్ని మన నేను చెప్పేదాన్ని ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ ఉండే అబ్స్ట్రాక్ట్ వేలో చెప్తాను, లైక్ సింపుల్ వేలో చెప్తాను అనమాట. లైక్ ఇక్కడ నుంచే సొంతంగా ఏం చెప్తాను నుంచే ఉంటాం. కానీ ఫస్ట్ డైరెక్ట్ డాక్యుమెంటేషన్ అంటే చాలా మందికి డాక్యుమెంటేషన్ చదివి నేర్చుకోవడం ఇష్టం. అంటే నేర్చుకోవడం అదే కదా, సేమ్ కాన్సెప్ట్స్ ఉంటే ఒకవేళ మీకు ఇంకా యాడ్ ఆన్ నాలెడ్జ్ కావాలనుకుంటే మనం ఇక్కడికి వెళ్తే యాడ్ ఆన్ నాలెడ్జ్ ఇచ్చేసాము. ఓకేనా, నేను ఇంకా ఈ క్లాస్ ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను పింగ్ చేయండి, స్కైప్లో కానీ వాట్సాప్లో కానీ హెల్ప్ చేస్తాను. ఈ క్లాస్ని ఇప్పుడు నేను స్టాప్ చేశాక ఇక్కడ మనకి వస్తుంది అనమాట చార్ట్లో, కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు సబ్స్క్రైబ్. ఓకే అండి, సరే, బాయ్, గుడ్ నైట్ అండి.